తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. జూన్ 2న అమరవీరుల స్థూపాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్. కాసేపటి క్రితమే సచివాలయానికి వెళ్ళి సచివాలయం పనులు ఎంతవరకు వచ్చాయి అనేది కేసీఆర్ తెలుసుకున్నారు. సచివాలయం మొత్తం తిరిగారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు ప్రారంభించవచ్చు అనేది కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. జూన్ 2న అమరవీరుల స్థూపాన్ని ప్రారంభిస్తారు. అయితే కాసేపటి క్రితమే సచివాలయాన్ని సందర్శించారు కేసీఆర్. పనులను పరిశీలించారు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది తెలుస్తోంది. సో ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ పనులను ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వాటితో పాటు పక్కనే ఉన్న అమరవీరుల స్థూపం, మరొకవైపు అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ మూడు పనులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఆ తర్వాత వీటికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తులో ఉన్న నిర్మిస్తున్న అంబేద్కర్ స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపెన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరొకవైపు జూన్ 2వ తేదీ అంటే రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, రాష్ట్రం ఏర్పడిన రోజు ఏదైతే ఉందో జూన్ 2వ తేదీ, ఆ రోజు అమరవీరుల స్థూపాన్ని, అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే మంత్రి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా ఇతర అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా భారీ ఎత్తున సమావేశాలు, సభల సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఏదైతే ఉందో అది ఏప్రిల్ 30వ తేదీ ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా కూడా ఒక సభ కానీ ఒక సమావేశం కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. జూన్ 2వ తేదీ ఎలాగో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అదే రోజు కాబట్టి జూన్ 2వ తేదీ కూడా అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత అమరవీరులు ఎవరైతే ఎంతమంది అయితే తెలంగాణ కోసం తమ ప్రాణాలను బలిదానం చేసుకున్నారో వారందరినీ కూడా, ఆ ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా దాదాపుగా 1200 పైసలకు ఫ్యామిలీలను అంబేద్కర్ స్థూపం దగ్గరికి వారిని ఇన్వైట్ చేసి వారిని సన్మానం కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి ఆ నిర్ణయాన్ని ఇప్పటికే అధికారులకు మంత్రులకు కూడా తెలియజేశారు. ఏప్రిల్ 30వ తేదీ సచివాలయం, అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ, జూన్ 2వ తేదీ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మూడు కార్యక్రమాలు కూడా వెంట వెంటనే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ కరోనా సందర్భంగా కావచ్చు, లాక్డౌన్ సందర్భంలో పనుల పురోగతిలో కొంత ఆలస్యం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు ఈ పనులన్నీ చూసి కూడా ఆయన సాటిస్ఫై అయినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సెక్రటేరియట్ లోని నాలుగు మూలల్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రతిదీ కూడా కాలినడకన ఆయన మొత్తం కలిగి జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్డు ఏ విధంగా వస్తుంది, ఇక్కడ చెట్లు ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా ఫౌంటైన్ ఏ విధంగా ఉండాలి అనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిదీ కూడా దిశానిర్దేశం చేశారు. ఆయన సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఏప్రిల్ 30వ తేదీ సెక్రటేరియట్ ను ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. గతంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. అది వాయిదా పడింది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మిగతా రాష్ట్రాల నాయకులను కానీ, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కానీ ఇన్వైట్ చేస్తారా లేదా అనేది కొంత తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఆ సందర్భంలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, దేశ స్థాయిలో ఉండే నాయకులను కూడా పిలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల స్థూపానికి సంబంధించి చూస్తున్నట్లయితే అమరవీరుల స్థూపం జూన్ 2వ తేదీ ఆవిష్కరించనున్నారు. ఇది
దాదాపు 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న ఆ అమరవీరుల కుటుంబాలన్నింటినీ కూడా ఇక్కడికి పిలిపించి వారికి సన్మానం చేయాలి, వారికి వారితోనే ఓపెన్ చేయించాలని చెప్పేసి ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది రఫీ.